నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు. మెప్మా పీడీ డాక్టర్ రవీంద్ర, చైర్పర్సన్ మోర్ల సుప్రజ, మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి విచ్చేసి స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ రవీంద్ర మాట్లాడుతూ, మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన బిజినెస్ మార్కెట్ ను ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్లాలన్నారు. ప్రావీణ్యం కలిగిన మహిళలకు లోన్ల ద్వారా బిజినెస్ పెట్టుకుని వారి జీవనాన్ని కొనసాగించేందుకు కూడా త్వరలోనే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అనంతరం చైర్పర్సన్ మోర్ల సుప్రజ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాలకు అందిస్తున్న రుణాలతో పొదుపు సంఘాల మహిళలు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జగనన్న పాలనలో మహిళలకు సున్నా వడ్డీ ఆసరా, జగనన్న తోడు, జగనన్న కాలనీలు వంటి మొదలైన పథకాలు అందిస్తూ వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఎంఎం హర్షిత, ఏపీఎం లలిత, సిఓ నర్మద, మెప్మా ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ నందు అర్బన్ మార్కెట్ మెప్మా ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మెప్మాకు సంబంధించినటువంటి ప్రోడక్టులతో పాటు వాళ్ళు బయట కొనుక్కొచ్చినటువంటి కొన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మెప్మా ప్రోడక్ట్ని మనం ఎక్కువ ప్రమోట్ చేయాలని వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో కూడా చాలా వరకు మగ్గం వర్క్స్ కావచ్చు, కుండలు చేసే వాళ్ళు, గుట్టల అల్లికలు, తర్వాత రకరకాల బిజినెస్లు వీళ్ళు మెప్మా తరఫున ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి, యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే మనం 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేస్తున్నాము. కానీ ఎండి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల కూడా ఈ యొక్క అర్బన్ మార్కెట్ని రన్ చేయాలని కూడా చూస్తున్నాము. సో రాబోయే కాలంలో ఇంకా మెప్మాలో చాలామంది మంచి నాలెడ్జ్ కలిగినటువంటి, ప్రావీణ్యం కలిగినటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లోన్లు ఎక్కువ మొత్తంలో ఇప్పించి వారి యొక్క ప్రావీణ్యతను బయటకు తీసి మంచి బిజినెస్లు చేసుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకుంటూ తద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం కోసం, మరియు వాళ్ళు చేసినటువంటి వస్తువులన్నిటికీ కూడా ఇక్కడ అర్బన్ మార్కెట్ ద్వారా సేలింగ్ అనేది కూడా ఏర్పాటు జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ తక్కువ రేటుకి వాళ్ళకి అందుబాటులో ఈ మార్కెట్ని ఉంచడం వల్ల ప్రజలకు కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా సరసమైన ధరలకి మంచి నాణ్యమైనటువంటి వస్తువులు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మెప్మా ప్రొడక్ట్ చేసేటువంటి సభ్యులు కావచ్చు, అదేవిధంగా కొనుగోలు చేసే లబ్ధిదారులు కావచ్చు, అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మెప్మా బజార్ను మనం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా నెల నెల కూడా ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఈ మార్కెట్లో స్థానం కల్పించి ఎక్కువ ప్రోడక్ట్లు కూడా పెంచి మెప్మా ద్వారా తయారయ్యేటువంటి అన్నిటికి కూడా మనం మంచి మార్కెటింగ్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బజార్ని నడుపుతున్నాము. ఇందుకు వచ్చినటువంటి ఇక్కడ లబ్ధిదారులందరికీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మొత్తం వార్డులు 20, మొత్తం గ్రూపులు 630, మొత్తం ఎస్ఎల్ఎఫ్ 11, మొత్తం ఆర్పిఎస్ 10. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో జరిగే జగనన్న అర్బన్ మార్కెట్ మొట్టమొదటిసారిగా ఈ అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి మహిళ తీసుకున్న లోను అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం సంతోషకరమైన విషయం. ఇక్కడ చూసిన ప్రతి యూనిట్ మహిళలు చేయడం చాలా గర్వంగా ఉంది. మరికొన్ని యూనిట్లను గురించి వారికి బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. జగనన్న పాలనలో పొదుపు మహిళలు సున్నా వడ్డీ ఆసరా, జగనన్న తోడు, జగనన్న కాలనీ మొదలైన పథకాలు తీసుకుంటూ వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి మెరుగుపరుచుకుంటున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున, పొదుపు సంఘాల తరపున నా హృదయపూర్వక ధన్యవాదము తెలియజేస్తున్నాను.